మాచర్ల పట్టణం రింగ్ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో నవభారత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో గద్వాల్ ఆస్థాన కవి పోకూరి కాశీపతి 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆస్థాన కవి పోకూరి కాశీపతి మనవడు సినీ నిర్మాత పోకూరి లక్ష్మణాచారి కవులను సన్మానించారు. ఈ సందర్భంగా నవభారత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ, పలనాడు ప్రాంతమైన బోదరవీడు గ్రామంలో జన్మించిన పోకూరు కాశీపతి గద్వాల్ ఆస్థాన కవిగా మన్ననలు పొందిన వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి మన పల్నాడు ప్రాంతవాసి అయినందుకు మనందరికీ గర్వకారణమని అన్నారు. డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు తాత్పర్యము రాసిన దుద్బుద్ధి శతకమును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి గురుబ్రహ్మచారి, కవి దుబ్బల దాసు, జూలకంటి పోలురెడ్డి, పందిరి శ్రీశైలం, గాదే కిరీటిరెడ్డి, శ్యామ్ సుందర్, కర్పూరపు కోటయ్య, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నవభారత్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ తరఫున ఇలా ఆయన జన్మదిన వేడుకలు జరిపించడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకలో ఈ పల్నాటి చరిత్రలో ఒక ఆణిముత్యం అయిన ఒక రత్నం అయిన పల్నాటి ఏరియా మొత్తానికి అలాంటి మహాన్మైన కాశీపతి గారి ఈ పోయిన నెలలో వర్ధంతి వేడుకలు చేశాము. అదేవిధంగా వాళ్ళ ఉత్సాహంతో నేను ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన కాశీపతి గారి కవి గారి శిష్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి శిష్యు బృందాన్ని మొత్తాన్ని వేదిక మీదకి పిలవటం జరిగింది. కవులందరినీ అలాంటి మహానుత్వమైన ఎంతో గొప్ప వ్యక్తులైన కవుల్ని ఈరోజు, అదేవిధంగా ఆయన చుట్టాలందరూ, పిల్లలు, మనవాళ్ళు, మా కొడుకులు, వాళ్ళందరూ కూడా అందరూ వచ్చారు. ఆయన ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే ఆయన ఇక్కడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంతో కళ్ళను పండగ ఒక పండగలాగా అనిపిస్తుంది. అందుకని చిన్న ప్రముఖుల కవులందరికీ మా తృప్తుల సమానమైన పార్వతి దాదర్ గారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా వస్తారు చక్కగా. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లా తెలియజేస్తూ తర్వాతి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మా బాబాయ్ గారైన శ్రీనివాస గారిని కోరుతున్నాను. మేము ఇప్పటి వరకు ఏం ఆనందాన్ని పొందామో మాకైతే తెలియదు, కానీ ఈరోజు నిజంగా నా మనస్ఫూర్తిగా నేను ఒక ఆనందాన్ని జయించినట్టు అనుకుంటున్నాను. రాత్రి నాకు మాస్టర్ జగన్నాథ మాస్టర్ గారు సార్ నెంబర్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. ఆ సార్ని కలవండి, మీ తాతగారి బుక్స్ ఉన్నాయి, ఆయన మీ తాతగారి గురించి చెప్తారంటే నేను ఏదో అనుకోని క్యాజువల్గా ఆఫీస్ నుంచి బయలుదేరి 10:30-11 గంటల సమయంలో సార్కి ఫోన్ చేసి, సార్ మా తాతగారి బుక్స్ ఉన్నాయంట మీ దగ్గర, అది ఏంటంటే మీరు పలాని కాశీపతి గారి మనవాళ్ళ అంటే మా ఇంటికి రాండి, మా ఇంటి అడ్రస్ చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నా మైండ్ మొత్తం అది బ్లాక్ అయిపోయింది. అసలు ఒక ఇంట్లోకి ఎంటర్ అయితే దేవుడి ఫోటోస్ ఉంటాయండి మా ఇంట్లో, ఎవరింట్లో అయితే కాబోదే కదా.